ఫ్యామిలీ ప్యాక్ చూస్తే అలాగే అనిపించారు. మీరు నిజంగానే నిజాలు చాలా టకటకా మాట్లాడేస్తారండి. అసలు చిన్న షోలోనే అన్ని నిజాలు చెప్పారంటే పెద్ద ఎలా ఎలా ఉంటుందంటే, ఇందాక నువ్వు ఇచ్చిపుచ్చుకున్నావు కదా అలాగే ఉంటుంది. నేను ఇంకా ఇవ్వలేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అరే నేను తేజ్. సరే ఇప్పుడు ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారుగా చూడండి, జస్ట్ దిష్టి తీస్తామండి, దిష్టి తీస్తాం అంతే అండి. నేను ఇవ్వాలనుకుంది ఏంటి, అన్నిసార్లు దండం పెడితే జనసంతోహం నన్ను ఏమనుకుంటారు. సరే హార్టీ వెల్కమ్. హలో, మీరు కూడా ఏదన్నా పొగడత కోరుకుంటున్నారా లేదా మీరే ఏదన్నా రాసుకొచ్చారు? లేదు, మీరు చెప్తే బాగుంటుంది. నేను చెప్తే బాగుంటుంది. సో యూ వాంట్ దట్ జామకాయ పిచ్చుక ఆల్ దట్ థింగ్ నో? అదే ఇవ్వను. మీరెలా ఉన్నారు తెలుసా, వేసవి కాలంలో అప్పుడే కాసిన సన్నజాజి మొగ్గలా ఉన్నారు. అది పిక్కు 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 విగ్గు ఊడిపోద్ది శ్యామలు. మల్లెపూలు అదే అదే, మీరు మల్లెపూల దగ్గరికి ఎక్కువ వెళ్ళకండి, మీకు అసలు సెట్ అవ్వదు. ఎందుకు వచ్చింది, మళ్ళీ ఏదో మాట్లాడతారు, ట్రెండింగ్ లోకి వస్తారు. నెక్స్ట్ హ్యాండ్సమ్, అసలు హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ ఆఫ్ చిన్న స్క్రీన్, ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో కూడా వచ్చేసాడు. బ్యూటిఫుల్ గా ఉంది లుక్ కూడా, వి వాచ్డ్ ఇట్ అండ్ పిలిచేద్దాము రవికృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. యాంకర్ వస్తే ఆపేయాలి, అందుకే ఆపేసే. లేదు చిచ్చి 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 అట్లేం లేదు, ప్లీజ్ గో హెడ్. ట్రెండింగ్ వన్ స్టార్ట్. ఏ పాపం, అట్లా కాన్షియస్ చేయద్దు, మాకు అవుట్పుట్ కావాలి కదా. ఆల్రెడీ స్టేజ్ సార్ అక్కడ నుంచి చాలా కాన్షియస్ చేస్తున్నారు. సార్ ప్లీజ్, మనం ఇంట్రోవర్ట్స్ కదా, వి కాంట్ టాక్ మోర్. ఏంటండి సార్, సార్ సార్ ఏం సార్? అది ఏదో అన్నారు, ఇంట్రోవర్ట్? అంత పెద్ద మాటలు ఎందుకు గాని సార్? ఏం సార్ అది? సార్ మీరు ఇంట్రోవర్ట్ అంటే సార్ ప్రపంచంలో ఇంట్రోవర్ట్లు అందరూ నిజంగానే ఫ్యాన్లన్నీ ఎత్తుక్కుంటారు సార్. వద్దు సార్. అంటే ఎక్స్ట్రోవర్టెడ్ ఇంట్రోవర్ట్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో ముందుగా అందరికీ నమస్కారం. మాట్లాడండి సార్. ఓకే, సో సినిమా పేరు మీకు తెలుసు, వీరుపాక్ష సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసు, 21st ఆఫ్ దిస్ మంత్. సో మీకేం తెలుసు? సో ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే 21st మీరు సినిమా చూసిన తర్వాత మొత్తం మీరే మాట్లాడతారు, ఇంకా మాకు మాట్లాడడానికి ఏమి ఉండదు. కాబట్టి ముందుగా అందరికి నేనేమన్నా అన్నానా, ధైర్యంగా ఉంటుందని పక్కన వచ్చి నుంచిన్నా అంతే. అయిపోయిందా సార్? లేదు లేదు లేదు, ఇంకా ఉందా? థ్యాంక్ యూ ప్రసాద్ సార్, ముందు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు, మాలాంటి వాళ్ళకి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ కార్తీక్ సార్, మీకు ఇంకా పెద్ద కొంచెం ఆ థ్యాంక్స్ ని గట్టిగా చెప్పవా? మీకు ఇంకా పెద్ద థ్యాంక్స్ బతికిచ్చారు, ఎందుకంటే ఈ క్యారెక్టర్ అంటే ఇంత ఇంపార్టెంట్ రోల్ అన్నది నాకు తెలుసు, అది మీరు నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ తేజ్ సార్ మీకు కూడా ఓకే మొత్తం. ఏ అంజనీష్ గారు కూడా ఉన్నారు, శ్యామ్ గారు కూడా ఉన్నారు. వస్తున్నా వస్తున్నా అక్కడికి, అంటే ఇంకా చాలా ఉంది, నేనే కట్ చేసుకుంటున్నాను. సో శ్యామ్ సార్ ఇంత బ్యూటిఫుల్ గా చూపించింది మీరు, చాలా థ్యాంక్స్. మీరు ఇలా చూపిస్తుందని నేను అనుకోలేదు. మీరు ఇలా చూపిస్తుంది ఏంటండి? అంటే శ్యామ్ సార్ కి ఇలా మాట్లాడితేనే అర్థమవుతుంది కాబట్టి. I'm actually not imitating, but Shyam sir gurinchi maatladetappudu alane vachestundi, understanding language. Yeah, yeah. Okay, so thank you so much Shyam sir, meer chaala baaga choopichindi. ఓకే సార్ కట్ చేద్దాం, ఈ మైక్ కట్ చేయండి, మైక్ కట్ చేయండి. ఓకే అయిపోలేదా మేడం? మొత్తానికి అందరికి థాంక్స్, క్షమించండి. మీరు మాట్లాడితే ఏం చేయాలో తెలియట్లేదు మేడం, క్షమించండి. ఏదైనా మిస్ చేసి ఉంటే చిన్నపిల్ల చాలా కవర్ చేశారు, చిన్నపిల్లని క్షమించేయండి, వదిలేయండి. అండ్ థ్యాంక్స్, 21st తర్వాత మాట్లాడదాం. యా రవి గారు మీరు చెప్పండి. ఏం మాట్లాడతాడు ఆయన, నా మైక్ ఆపేశారేంటి పొరపాటున, అమ్మాయి మైక్ ఆపండి. రవి